జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 7 జూలై 2019 నుండి 13 జూలై 2019 వరకు. మేషరాశి ఫలాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. క్లిష్టమైన కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. రావాల్సిన సొమ్ము అంది ఉత్సాహంతో అడిగేస్తారు. అన్నిటికీ మూలం ధనం అన్న నానుడి మేరకు డబ్బుకు కొదవే లేకుండా గడుస్తుంది. షేర్ల విక్రయాలు లాభించి వాటి ద్వారా కూడా ధన లబ్ధి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అపోహలు అపార్థాలు తొలగుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో సోదరీలు సోదరులతో వివాదాలు కొంత సర్దుకుంటాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. పెట్టుబడులకు ఏమాత్రం తగ్గకుండా లాభాలు అందుతాయి. ఉద్యోగాలు కోరుకున్న మార్పులు జరిగే వీలుంది. ఉన్నత స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వృషభ రాశి ఫలాలు. మొదట్లో ఏర్పడిన సమస్యలు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కాంట్రాక్టర్లు రియల్టర్లకు కలిసి వచ్చే కాలం. ఎంతటి సమస్య ఎదురైనా అవలీలగా నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సొమ్ముకు లోటు ఉండదు. ఊహించని రీతిలో ధన ప్రాప్తి కలుగుతుంది. ఆస్తుల విక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు. మొత్తం మీద ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో అందరితోనూ సఖ్యతతో మెలిగి అందరి హృదయాలు గెలుచుకుంటారు. విభేదాలు పక్కన పెట్టి కలిసిమెలిసి ముందుకు సాగుతారు. ముఖ్యంగా సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. కొన్ని వేడుకలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆరోగ్యం కొంత నలత చేసినా ఊరట కలుగుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి మంచి పేరు సంపాదిస్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. మహిళలు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మిథున రాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని విషయాలలో పట్టింది బంగారమే కాగలదు. సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఎంతటి వారినైనా నేర్పరితనంతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది. ఊహించిన దానికంటే అధికంగానే ధనం సమకూరుతుంది. ఆస్తుల విక్రయాల ద్వారా రావాల్సిన సొమ్ము కూడా అందుతుంది. కుటుంబంలో మీపై వచ్చిన అపోహలు తొలగుతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. సహనం ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వైద్య సేవలు తగ్గిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు పదోన్నతులు రావచ్చు. అంచనాల మేరకు మార్పులు జరిగే వీలుంది. కళాకారులు మరింత ఉత్సాహంతో సాగుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా సూత్రాలు పఠించండి. కర్కాటక రాశి ఫలాలు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. అందరిలోనూ అనుకున్నంత గౌరవం లభించక డీలా పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న ఆదాయం సమకూరక అప్పులు చేస్తారు. కొంత సొమ్ము చేజారే వీలుంది. అప్రమత్తంగా ఉండండి. ఆస్తులు విక్రయించినా సకాలంలో డబ్బు చేతికందదు. కుటుంబంలో మీరు ఎంతగా ఆదరణ చూపినా కుటుంబ సభ్యులు మీపై నెపాలు వేస్తూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు నెలకొంటాయి. మీ నిర్ణయాలపై వ్యతిరేకత నెలకొంటుంది. మొత్తం మీద మౌనం వహిస్తుంచు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.
పెట్టుబడులు సైతం ఆలస్యం అవుతాయి. ఉద్యోగాల విధి నిర్వహణలో శ్రమ మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. సింహరాశి ఫలాలు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ వర్తమానాలు, వస్తు లాభాలు ఉంటాయి. సొమ్ముకు లోటు రాకుండా గడుస్తుంది. రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి ఉండవచ్చు. షేర్లు, భూముల విక్రయాల వల్ల మరింత సొమ్ము సమకూరే సూచనలు. కుటుంబంలో మీ ప్రేమానురాగాలతో కుటుంబ సభ్యులు పులకరిస్తారు, వేడుకలు నిర్వహిస్తారు. సోదరులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. మీరు అనుకున్నట్టే నిర్ణయాలు జరిగి మరింత సంతోషంగా గడుపుతారు. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. లాభాలు సైతం ఆశించినంతగా లభిస్తాయి. ఉద్యోగాలలో పై స్థాయి వారి నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కోరుకున్న విధంగా పదోన్నతులు రాగలవు. రాజకీయ వర్గాలకు పదవి యోగం. మహిళలకు ఆస్తి ధనలాభాలు కలుగుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరి పఠించండి. కన్యారాశి ఫలాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానించిన ఎట్టకేలకు పూర్తి కాగలవు. పలుకుపడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా క్రమేపీ పుంజుకుంటారు. సోదరుల, మిత్రుల నుంచి రావాల్సిన పైకం అందుతుంది. మొత్తం మీద సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులకు ప్రేమను పంచుతారు. అంచనాలు నిజమై సంతోషంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు అనుకున్న విధంగానే సాగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మొత్తం మీద సమస్యలు లేకుండా ప్రశాంత జీవనం సాగిస్తారు. ఆరోగ్యం విషయంలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. జీవనశైలిలో మార్పులతో కొంత మార్పు కనిపిస్తుంది. వ్యాపారాలు క్రమేపీ లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు లోటు రాదు. కొత్త భాగస్వాములు సమకూరుతారు. ఉద్యోగాలలో అనుకున్న విధంగా పదోన్నతులు రావచ్చు. ఉన్నతాధికారులు తీరు ఆకట్టుకుంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. మహిళలకు వివాదాలు సర్దుబాటు కాగలవు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. తులారాశి ఫలాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతటి వారినైనా మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. ఆస్తుల విషయంలో నెలకొన్న చికాకులు తొలగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సొమ్ముకు లోటు రాకుండా గడుస్తుంది. రెండు మూడు విధాలుగా ధనప్రాప్తి యోగం. ఆస్తుల విక్రయాలు అనుకూలించి తద్వారా మరింత సొమ్ము అందుకుంటారు. కుటుంబంలో అందరిలోనూ గౌరవం పొందుతారు. మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం కొంత నలత చేసిన ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగస్తులు సంతోషకరమైన వాతావరణంలో విధి నిర్వహణ సాగిస్తారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందడుగు వేస్తారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చిక రాశి ఫలాలు. పనులలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం చేకూరుతుంది. వివాదాలను మరింత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సొమ్ముకు లోటు లేకుండా గడుపుతారు. అవసరమనుకున్నప్పుడు ఆపత్ బాంధువుల కొందరు ఆదుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో మీరంటే అంతా ఇష్టపడతారు. మీ నిర్ణయాలు అభిప్రాయాలను మన్నిస్తారు. సంతానపరంగా కూడా ఇబ్బందులు తొలగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల పంపకాల్లోనూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలకు స్వస్తి చెబుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో హోదాలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మీపై మరింతగా బాధ్యతలు ఉంచుతారు. కళాకారులకు సన్మానాలు అవార్డులు రాగలవు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ స్వామిని పూజించండి. ధనుసు రాశి ఫలాలు. నేర్పుగా ఓర్పుగా సమస్యలను అధిగమిస్తారు. పనులు చకచకా పూర్తి చేసి ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురు కావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్టులకు శుభ వర్తమానాలు అందుతాయి. వాహనాలు స్థలాలు కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు. డబ్బులకు లోటు రాదు. రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఆస్తుల విక్రయాలు కూడా లాభించి మరింత ధన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు. మీరంటే బంధువులు మరింత ఇష్టపడతారు. మీ మాటే నెగ్గుతుంది. సంతానం నుంచి ఇబ్బందులు తొలగుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కొంత నడత చేసినా క్రమేపీ ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు లోటు ఉండదు. అలాగే భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారుల సాయం కూడా అందుతుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు పట్టింది బంగారమే. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మకర రాశి ఫలాలు. భవిష్యత్పై మరింత భరోసా కలుగుతుంది. ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. చీటికి మాటికి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రావాల్సిన సొమ్ములు అందుతాయి. ఆస్తులు షేర్ల విక్రయాలు కూడా లాభించి మరింత సొమ్ము అందుకుంటారు. మీ అంచనాలకు తగినట్లుగానే ధనం సమకూరుతుంది. కుటుంబంలో మీ నేర్పరితనం పట్టుదల కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. వివాహాది శుభకార్యాలకు నేతృత్వం వహిస్తారు. కొన్ని నిర్ణయాలు బంధువులను మెప్పిస్తాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా మరింత మెరుగైన జీవనం సాగిస్తారు. వైద్య సేవలు విరమిస్తారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు అందుకుంటారు. కొత్త భాగస్వాములు చేరుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. విశేష గుర్తింపు పొందుతారు. ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అవార్డులు పురస్కారాలు సైతం అందుకుంటారు. మహిళలకు సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి. కుంభరాశి ఫలాలు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. పనులు చకచకా సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సొమ్ముకు లోటు రాదు. రుణ బాధలు తొలగుతాయి. రెండు మూడు విధాలుగా ధనలాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆస్తుల విక్రయాలు మరింత లాభించి ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో విశేష ఆదరణ పొందుతారు.
మీరంటే అంతా ఇష్టపడి మీ మాటకు ఎదురు చెప్పారు. సంతానం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని రుగ్మతలు చికాకు పరిచినా ఎప్పటికప్పుడు ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి. కొత్త భాగస్వాములు కూడా చేరి మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా విజయం సాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు. కళాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని విజయాలు చేకూరుతాయి. మహిళలకు భూలాభాలు కలుగుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. గణేష్ అష్టకం పఠించండి. మీనరాశి ఫలాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. కొన్ని వివాదాలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన కష్టాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆస్తుల విక్రయాల వల్ల కొంత సొమ్ము సమకూరుతుంది. రుణాలు చాలా వరకు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. ఇంతవరకు మీరంటే ఇష్టపడిన వారు సైతం మీకు సహకరిస్తారు. సోదరులు సోదరులతో సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సంతానంలోని ఒకరి వివాహ యత్నాలు కలిసి వస్తాయి. మొత్తం మీద సంతోషదాయకమైన వాతావరణం నెలకొంటుంది. కళాకారులకు అవార్డులు రాగలవు. విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. మహిళలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.